హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేతి అండ్ ఎగ్ ఫ్రై చేద్దామండి. ఫస్ట్ మేతి తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను వాష్ చేసుకొని. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఒక 5 టేబుల్ స్పూన్స్ అలాగా. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు దంచుకొని, కొంచెం తెల్లగడ్డలు అవి వేసుకొని కొంచెం అలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దండి నెక్స్ట్ ఆకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ రెండిట్లు దేనికైనా బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేదా కొంచెం పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం క్లోజ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ పాటు క్లోజ్ చేసుకుంటే అందులో వాటర్ వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకొని వాటర్ డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి లైట్గా. చూడండి, ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఎగ్ అందులో కొట్టేసుకున్నాము. ఇలాగే పండుగంట కానీ చిర్రా కూడా చేసుకోవచ్చండి, సేమ్ ప్రాసెస్. చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నేనైతే 3x తీసుకున్నాను, అది మన ఇష్టం అండి, 2 కానీ 3 కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. సో నేనైతే 3x తీసుకునేసి మిక్స్ చేసుకున్నాను మొత్తము. లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి, హై ఫ్లేమ్ అంటే కొంచెం ఎగ్ వేసినప్పుడు మాడిపోతుంది. అది వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు క్లోజింగ్లో పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలండి. సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అది ఉడుకుతుంది అన్నమాట ఎగ్ అనేది. ఫైనల్గా కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకుని అంతా కలిపేసుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకునేసి ఒక 1 మినిట్ పాటు అలా ఉంచుకోవడమే. చూడండి, అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది కూడా రైస్కి అయితే. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.